మీరు ఇక మీ విషయానికి వస్తే ఒక ఎంపీగా ఓడిపోయిన తర్వాత అనేక పదవులు కేసీఆర్ గారు మీకే కట్టబెట్టడం, తర్వాత మెయిన్ మంత్రులకి కూడా లేనంత విలువ అంటే పార్టీలో మీకే ఉంది, మీరు మంత్రుల కంటే ఎక్కువ ప్రయారిటీ మీకే ఇస్తున్నారని చెప్పేసి ఇలా రకరకాల ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. నేను ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేయమని చెప్పి చెప్పింది సార్. ఎమ్మెల్సీగా పోటీ చేసే కంటే ముందు నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. ఏంటి ఆ బాధ్యత? టీఆర్ఎస్ పార్టీ యొక్క మెంబర్షిప్ చేసే దాంట్లో మెంబర్షిప్ చేసి డిజిటలైజేషన్ చేసి ఇన్సూరెన్స్ చేసి చేయమని చెప్పి ఒక 11 మందితో కన్వీనింగ్ కమిటీ చేసి చేశారు. నేను కన్వీనర్గా నన్ను వెయిట్ చేశారు. ఓకే, అది చాలా చక్కగా అమలైంది. మంచిగా 50 లక్షల మందిని మెంబర్షిప్ చేసుకొని డిజిటలైజ్ చేసి అందరు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చి 2 లక్షల రూపాయలు వాళ్ళందరికీ ఇచ్చే దాంట్లో నాకు ప్రధాన బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని తూచా తప్పకుండా వారి యొక్క ఆదేశాలను పాటించి చక్కగా చేసినాం. సారు అది నచ్చిందో లేకపోతే ఆ ఎంపీగా చేసినప్పుడు కూడా నా యొక్క ఆర్గనైజేషన్ అది ఏం నచ్చిందో, ఎమ్మెల్సీగా పోటీ చేయాలి ఆ రోజున నీకు మోడీతో సంబంధం ఉంది, నువ్వు వరంగల్లో పుట్టినావు, ఖమ్మంలో కొంత చదువుకొని ఉన్నావు, అదే ఖమ్మంలో కూడా నువ్వు ఖమ్మం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ తర్వాత నల్గొండలో నీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఈ మూడింటికి సంబంధం ఉన్నది కాబట్టి ఆ టైంలో అప్రోప్రియేట్గా ఉంటుందనే ఉద్దేశంతో నాకు క్యాండిడేట్గా ఇచ్చాను. ఆ తక్కువ టైంలోనే గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన పని 6 సంవత్సరాల్లో చూసుకుంటూ పోతున్నాడు. ఏ పని ఇచ్చినా ఎలక్షన్ అయినా బై ఎలక్షన్ అయినా సభ అయినా కూడా పోయి నేను అక్కడే కూర్చుంటా. ఈ సభ ఉన్నది 15 రోజులు అక్కడే ఆ సభ ప్రాంతంలోనే ఉంటాను. ఇలా ఎలక్షన్ ఉంది 4 రోజులు పోయి అక్కడే ఉంటాను. ఒక ఫుల్ టైం కార్యకర్తగా ఉన్నా కాబట్టి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి ఇవాళ అక్కడ పోయి చేసుకుంటున్నాం. చేసుకున్న దాంట్లో రైతు బంధు సమితికి 160,000 మంది కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆ కోఆర్డినేటర్స్లో ఆర్గనైజేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి రైతు బంధు సమితి కోఆర్డినేటర్గా స్టేట్ కోఆర్డినేటర్గా మిగతా మండల కోఆర్డినేటర్ జిల్లా కోఆర్డినేటర్లు అదేవిధంగా గ్రామ కోఆర్డినేటర్లను చేసుకొని ఒక ఆర్గనైజేషన్ కోసం అని చెప్పేసి దీనికి బాధ్యత ఇచ్చింది తప్ప ఇందులో ఒరిగేదేమీ లేదు. తొందర విప్పుగా ఉన్నా దీనికున్నా నా యొక్క జీతభత్యాలు కానీ అన్నీ కూడా అట్లే ఉంటాయి తప్ప దాన్ని పెద్దగా దాన్ని పదవిగా నేను భావించట్లే బాధ్యతగా భావిస్తున్నాను. ఓకే, కేసీఆర్ గారు ఢిల్లీపై గురి పెట్టడం ఇప్పుడు మీపై వస్తున్నటువంటి అసంతృప్తికి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా చేస్తున్నారని చెప్పేసి, అంటే రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చే అసంతృప్తిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రధానమైన విమర్శ. 2014 కంటే ముందు తెలంగాణ తెచ్చిండ్రు, వీళ్ళది అయిపోయింది, వీళ్ళ దుకాణం బంద్ అయిందని చెప్పేసి అహంకారపూరితంగా కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. మేమే ఇచ్చినాం, మేమే తెస్తున్నాం, తెచ్చినాం అని కొంతమంది, ఇచ్చినాం అని కొంతమంది మాట్లాడింది. ప్రజలు ఎవరు నమ్మినారు? కేసీఆర్ గారు నమ్మిండ్రు, టీఆర్ఎస్కి నమ్మిండ్రు, 66 సీట్లు ఇచ్చారు ఫస్ట్ రైట్. ఆ తర్వాత 2018లో కూడా మన ఎలక్షన్స్కి పోయినప్పుడు వీళ్ళేదో బాగా వ్యతిరేకత ఉన్నది, వీళ్ళంతా మొత్తం కూడా అయిపోయింది, వీళ్ళదంతా మేము వచ్చేసినాం, మహాకూటమి అని చెప్పేతోని 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు కుమ్మరించి వీళ్ళందరినీ కూడా పోగు చేసి కాంగ్రెస్ తెలుగుదేశం అనైక్యత ఐక్యత ఏది అది ఒక అక్రమ పొత్తు పెట్టుకొని విపరీతమైన డబ్బులు ఇచ్చేసి మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు చేసి మళ్ళీ చేయాలని చూసిండ్రు. ప్రజలు ఏం చేసిండ్రు? కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. 88 సీట్లు ఇచ్చిండ్రు, 3/4 సీట్స్ ఇచ్చాను అంతే కదా. 2014 తర్వాత ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో అనేక ఎన్నికలు వచ్చినాయి. 2-3 వాట్లలో మేము ఓటమి తప్ప కూడా 95% ఎన్నికలు గెలిచినాం. అది మున్సిపల్ అయినా, గ్రామ పంచాయతీ అయినా, జెడ్పీ అయినా, బై ఎలక్షన్స్ అయినా, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్సీ కూడా మేము అనేక విజయాలు సాధించినాం. 2-3 ఇట్లలో ఎక్కడన్నా ఓడిపోతే ఓడిపోవచ్చు, సహజం. అంతే తప్ప కానీ మిగతా ఇన్ని ఎన్నికలు గెలిచిన తర్వాత 2 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు మేము మా మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి అనుకోవడం ఊహాజనితం తప్ప మరొకటి కాదు. ఇక్కడ అసలు మాకు తెలంగాణలో గెలుస్తామా ఓడతామనే సమస్య లేదు. ఇక్కడ బ్రహ్మాండంగా అద్భుతంగా 3వసారి ముచ్చటగా అధికారంలోకి వస్తాం, అది పెద్ద ఇష్యూనే కాదు, దేశంలో ఏ విధంగా చేయాలన్న దాంట్లోనే మా ఆలోచనలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.